మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసిన మహనీయుడు సీఎం జగన్ అని రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ కోల గురువులు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకను రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ కోల గురువులు చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేశారు. రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ కోల గురువులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా ఇంకా మత్స్యకారుడి జీవితంలో వెలుగులు రాలేదని వేటకు వెళ్తే గాని పోట గడవని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. సరైన ఉపాధి లేక మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస కార్మికుడిగా వెళ్లిపోవాల్సి వచ్చేదని కానీ జగనన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి మత్స్యకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో నువ్వులరేవు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోల గురువు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ముగ్గురు కూడా సమానమే. అక్కడ అప్పలరాజు మోపిదేవి గారు మన గురువులని కాదు, మన ముగ్గురినే ఒకేలా చూడాలి. మనకి ఏ ప్రభుత్వం అంటే అధికారంలో ఉందో, మనకి ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తున్నారో వాళ్ళకి వెన్నంటే ఉంటూ వాళ్ళ ఎంతో మనం నడుస్తూ మత్స్యకారులు అందరం కూడా ఒక ఏకతాటిగా ఉంటూ మనం ఎప్పుడు కూడా ఒకటే. ప్రవాస మత్స్యకార ఐక్య వేదిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కూడా మన అన్నయ్య గారు ముద్దుగానే తీసుకున్న పేరు జగనన్నయ్య. ఆయన దృష్టిలో కూడా మనం ఉన్నామంటే మన మత్స్యకారులు ఎంత కలివిడిగా ఉన్నామో, అందులో మన ప్రవాస ఎంత కట్టుబడి ఉండి పనిచేస్తున్నామనేది ఒకటే మన నిదర్శనం. అయ్యా ప్రపంచ మత్స్యకార దినోత్సవం అనే సందర్భంగా మన శ్రీకాకుళం పలాస నియోజకవర్గంలో మన మంత్రివర్యమైన సుందర అప్పలరాజు గారికి అలాగే ఈ వేదికని అలంకరించిన పెద్దలైన మన దేవరాజు గారికి శ్రీనాథ్ గారికి నాతో ఉన్న ఈ వేదిక మీద ఉన్న పెద్దలు నియోజకవర్గ పెద్దలు అలాగే మంత్రివర్యపేట పెద్దలు ఇంకా వివిధ గ్రామాల నుండి వచ్చిన పెద్దలందరికీ కూడా అలాగే నాతో ఓ మత్స్యకార డైరెక్టర్గా ఉన్న మన నిర్ణయగారండి రాజారావు ఉండి ఇంకా మన పేర్ల విజయసుందరండి ఇలాగే ఎన్నో మంది పెద్దలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపెట్టుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడానికి మీ అందరికీ తెలుసు, మత్స్యకార దినోత్సవం గురించి మన అప్పలరాజు అన్న ఈ పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక ఉన్నతమైన బాధ్యత పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ రెండు శాఖలు చెప్పి ప్రతి బోగవాడికి అంటే సంక్షేమ పథకాలు అందించాలన్నా అనే ఒక మంచి ఆలోచనతో ఒక మంచి డాక్టరేట్లో ఉండి ఆయన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని ఈ సందర్భంగా మత్స్యకార సోదర సోదరులందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న సోదర సోదరు